నిరాశ అంటే డిస్పైర్, నిరాశ అంటే డిస్పైర్. ఏ ఫ్యూ పాజిటివ్ వర్డ్స్ కెన్ టర్న్ డిస్పైర్ ఇన్ టు హోప్. కొన్ని సానుకూలమైన మాటలు నిరాశను ఆశగా మార్చగలవు. ఏ ఫ్యూ పాజిటివ్ వర్డ్స్ కెన్ టర్న్ డిస్పైర్ ఇన్ టు హోప్. కొన్ని సానుకూలమైన మాటలు నిరాశను ఆశగా మార్చగలవు. సందేహం అంటే డౌట్. సందేహం అంటే డౌట్. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. మీకేమైనా సందేహాలుంటే నన్ను అడగవచ్చు. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు. ఆందోళన అంటే యాంగ్జైటీ. ఆందోళన అంటే యాంగ్జైటీ. దేర్ వాజ్ యాంగ్జైటీ ఇన్ హర్ లో వాయిస్. ఆమె చిన్న గొంతులో ఆందోళన ఉంది. దేర్ వాజ్ యాంగ్జైటీ ఇన్ హర్ లో వాయిస్. ఆమె తక్కువ గొంతులో ఆందోళన ఉంది. మంచి ఆలోచనలు అంటే గుడ్ థాట్స్. మంచి ఆలోచనలు అంటే గుడ్ థాట్స్. వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ థాట్స్. మనం మంచి ఆలోచనలను కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ థాట్స్. మనం మంచి ఆలోచనలను కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు అంటే గుడ్ థాట్స్. చెడు ఆలోచనలు అంటే బ్యాడ్ థాట్స్. చెడు ఆలోచనలు అంటే బ్యాడ్ థాట్స్. వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ బ్యాడ్ థాట్స్. మనం చెడు ఆలోచనల గురించి మర్చిపోవాలి. వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ బ్యాడ్ థాట్స్. మనం చెడు ఆలోచనల గురించి మర్చిపోవాలి. చెడు ఆలోచనలు అంటే బ్యాడ్ థాట్స్. సానుకూలంగా ఆలోచించడం అంటే పాజిటివ్ థింకింగ్. సానుకూలంగా ఆలోచించడం అంటే పాజిటివ్ థింకింగ్. ఎవ్రీవన్ హ్యాస్ టు లెర్న్ పాజిటివ్ థింకింగ్. ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు లెర్న్ పాజిటివ్ థింకింగ్. ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతికూలంగా ఆలోచించడం అంటే నెగటివ్ థింకింగ్. ప్రతికూలంగా ఆలోచించడం అంటే నెగటివ్ థింకింగ్. వీ మస్ట్ గివ్ అప్ నెగటివ్ థింకింగ్. మనం ప్రతికూలంగా ఆలోచించడం మానేయాలి. వీ మస్ట్ గివ్ అప్ నెగటివ్ థింకింగ్. మనం ప్రతికూలంగా ఆలోచించడం మానేయాలి. మనోస్థితి అంటే మైండ్ సెట్. మనోస్థితి అంటే మైండ్ సెట్. మై ఫ్రెండ్ రఘుస్ మైండ్ సెట్ ఈజ్ నాట్ గుడ్. నా స్నేహితుడు రఘు యొక్క మనోస్థితి బాగలేదు. మై ఫ్రెండ్ రఘుస్ మైండ్ సెట్ ఈజ్ నాట్ గుడ్. నా స్నేహితుడు రఘు యొక్క మనోస్థితి బాగాలేదు. పరిస్థితులు అంటే సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు అంటే సర్కమ్స్టాన్సెస్. సమ్టైమ్స్ వీ మే ఫేస్ సమ్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్. కొన్నిసార్లు మనం కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. సమ్టైమ్స్ వీ మే ఫేస్ సమ్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్. కొన్నిసార్లు మనం కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అడ్వర్స్ అంటే ప్రతికూలం అన్నమాట. అనుకూలం అంటే ఫేవరబుల్. అనుకూలం అంటే ఫేవరబుల్. ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ ఫేవరబుల్ వీ హ్యావ్ టు చేంజ్ దెమ్ ఫేవరబుల్లీ. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే మనం వాటిని అనుకూలంగా మార్చుకోవాలి.